ప్రదర్శనలో పాల్గొంటున్నటువంటి ప్రతి జత యజమానికి కూడా ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ చార్ట్ పట్ల చైర్మన్ గారు, శాసనసభ్యులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారు నాని బహుకరిస్తున్నారు. నాని గారు వారు బహుకరిస్తున్నటువంటి జ్ఞాపకం బహుకరించవలసిందిగా కొల్లి విజయ్ గారు, ప్రముఖ పారిశ్రామికవేత్త, వారిని ఆహ్వానిస్తున్నాము. ప్రముఖ పారిశ్రామికవేత్త కొల్లి విజయ్ గారిని జ్ఞాపకం బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నటువంటి కిత్తల జత చిలకపాటి రాజీవ్ గారు, మెట్లపల్లి గన్నవరం మండలం కృష్ణా జిల్లా వారి జత పోటీకి రెడీగా ఉన్నాయి. ప్రదర్శనలో పాల్గొంటున్నటువంటి ప్రతి జత యజమానికి కూడా నిర్వాహకులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారు, నాని గారు ఈ ప్రదర్శన నిర్వహణకు గుర్తుగా జ్ఞాపకం బహుకరిస్తున్నారు. వారి తరఫున ఈ జత యజమానికి జ్ఞాపకం బహుకరించవలసిందిగా ప్రముఖ పారిశ్రామికవేత్త కొల్లి విజయ్ గారిని ఆహ్వానిస్తున్నాము. ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ అని చెప్పి వచ్చింది. ప్రముఖ పారిశ్రామికవేత్త కొల్లి విజయ్ గారిని జ్ఞాపకం బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. రామప్రసాద్ గారు లాప్స్ కొట్టాలందరూ కూడా కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారు, నాని గారు ఎంతో ఉత్సాహంగా రైతుల ఆత్మ బంధువు
యొక్క ఒంగోలు జాతి జట్టుల పోటీలు గత సంవత్సరం ఈ సంవత్సరం ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. అందరూ కూడా ఈ ప్రదర్శన కార్యక్రమాలు రేపు ఎల్లుండి 14-15 తేదీలతో పూర్తవుతాయి. మీరు మీ యొక్క బంధువులు మీ స్నేహితులు అందరూ కూడా వచ్చి ఈ ప్రదర్శన కార్యక్రమాలను తిలకించి కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. ఉండకి దాటినాక రండి. ఒకటో రౌండ్ 300 అడుగుల దూరాన్ని 46 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 6 సెకండ్ల ముందంజలో ఉన్నవి. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 6 సెకండ్ల వెనుకంజలో ఉన్నవి. సిలకపాటి రాజీవ్ గారు మెట్లపల్లి గన్నవరం మండలం కృష్ణా జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. ఓకే రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 5 సెకండ్ల ముందంజలో ఉన్నవి. కొనసాగుతున్న జత కన్నా 2 సెకండ్ల వెనుకంజలో ఉన్నవి. చిలకపాటి రాజీవ్ గారు మెట్లపల్లి గన్నవరం మండలం కృష్ణా జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో పిఎన్ఆర్ నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ భక్తుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం కుట్టూరు జిల్లా వారి సొంత బయలుదేరి రావాలి. మూడవ రౌండ్ 900 అడుగుల దూరాన్ని 2:59 పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 3 సెకండ్ల ముందంజలో ఉన్నవి. చిలకపాటి రాజీవ్ గారు మెట్లపల్లి వారి జత పోటీలో ఉన్నాయి. ఇదే
నాలుగో రౌండ్ 1200 అడుగుల దూరాన్ని 4:05 పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్న 10 సెకండ్ల ముందంజలో ఉన్నవి. చిలకపాటి రాజు గారు పల్లి గన్నవరం మండలం కృష్ణా జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. అయ్యో మమ్మల్ని పంపి ఆయన ఫోన్ చేయండి చేసి అరగంట మళ్ళీ మీ ఒలి పెట్టాల్సి వచ్చింది మళ్ళీ మీ ఒలి పెట్టుకోవాల్సి వచ్చింది మాట్లాడాలి ఐదో రౌండ్ 1500 అడుగుల దూరాన్ని 5:12 పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్న 21 సెకండ్ ముందంజలో ఉన్నది. చిలకపాటి రాజు గారు మెట్లపల్లి గన్నవరం మండలం కృష్ణా జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. చిలకపాటి రాజు గారు మెట్లపల్లి గన్నవరం మండలం కృష్ణా జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. ఆరో రౌండ్ 1800 అడుగుల దూరాన్ని 6:25 పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్న 25 సెకండ్లు ముందంజలో ఉన్నవి. చిలకపాటి రాజు గారు మెట్లపల్లి వారి జత పోటీలో ఉన్నాయి. ఏడో రౌండ్ 2100 అడుగు దూరాన్ని 7:33 పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్న 37 సెకండ్లు ముందంజలో ఉన్నవి. చిలకపాటి రాజు గారు మెట్లపల్లి వారి జత పోటీలో ఉన్నాయి. చిలకపాటి రాజు గారు మెట్లపల్లి గన్నవరం మండలం కృష్ణా జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. ఎనిమిదో రౌండ్ 2400 అడుగుల దూరాన్ని 8:50 పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్న 48 సెకండ్ల ముందంజలో ఉన్నవి.
చిలకపాటి రాజీవ్ గారు మెట్లపల్లి వారి సొంత పోటీలో ఉన్నాయి. వాళ్ళు పెట్టచ్చు కదా, రేపు పండగ అయితే వాళ్ళు పెడతావా, రేపు పెడతావా, ఆదివారం అయితే ఆదివారం అమ్మే వాళ్ళు చెప్పమంటారు. పది నిమిషముల ఉన్నది. తొమ్మిదవ రౌండ్ 2700 అడుగుల దూరాన్ని 10:02 పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 51 సెకండ్ ముందంజలో ఉన్నది. చిలకపాటి రాజీవ్ గారు మెట్లపల్లి వారి జత పోటీలో ఉన్నాయి. చిలకపాటి రాజీవ్ గారు మెట్లపల్లి గన్నవరం మండలం కృష్ణా జిల్లా వారి సొంత పోటీలో ఉన్నాయి. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 59 సెకండ్లు ముందంజలో ఉన్నవి. చిలకపాటి రాజీవ్ గారు మెట్లపల్లి గన్నవరం మండలం కృష్ణా జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. పిఎన్ఆర్ నంది బ్రీడింగ్ బుల్స్ సెంటర్ పత్తుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి జత రెడీగా ఉండాలి. అప్పుడు మీరు అప్పుడు వచ్చేసి
పన్నెండు రౌండ్ 3600 అడుగుల దూరం 13:50 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జట్ట కన్నా 1:06 ఆడంగిలో ఉన్నవి. చిలకపాటి రాజీవ్ గారు మెట్లపల్లి వారి జత పోటీలో ఉన్నాయి. వ్యవసాయం దాటిందంటే బాబా శ్రీని ఎవరో అతను అట్ట వెళ్ళాలి. మీరు ఇట్టద్దు, మీరు అసెవరికి వెళ్ళండి, ఎవరు ఉండొద్దు అక్కడ పనిచేసే అతను. ఓకే 5 నిమిషంలో ఉన్నది. పదమూడో రౌండ్ 3900 అడుగుల దూరాన్ని 15:05 పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 1:10 ముందంజలో ఉన్నవి. చిలకపాటి రాజీవ్ గారు మెట్లపల్లి గన్నవరం మండలం కృష్ణా జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. ఈ జత ప్రదర్శన తదుపరి వెంటనే సాయంత్రంతో ముగిసినటువంటి 6 పళ్ళలో విభాగంలో విజేతలకు బహుమతులు బహుకరించడం జరుగుతుంది. 9 మంది విజేతలు కూడా అందుబాటులో ఉండాలి. ఎవరైనా సరే రైస్ సోదరులు వచ్చి తీసుకోవాలి, తెలిసిన వారు రావాలి, ఇతరులు ఎవరు వచ్చినా కూడా బహుమతి బహుకరించబడదు. 4 నిమిషములు ఉన్నది. చిలకపాటి రాజీవ్ గారు మెట్లపల్లి గన్నవరం మండలం కృష్ణా జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. మూడు నిమిషములు ఉన్నది. మళ్ళీ జరిగిపోతాయా అది తిరిగి కూడా రౌండ్ 4500 దూరాన్ని 17:26 పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 1:31 ముందంజలో ఉన్నది. చిలకపాటి రాజీవ్ గారు మెట్లపల్లి గన్నవరం మండలం కృష్ణా జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. ఈ రౌండ్లో 187 అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు. రెండు నిమిషములు ఉన్నది. ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి. పదహారో రౌండ్ 4800
ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి. ఒక్క నిమిషము ఉన్నది. సిలకపాటి రాజు గారు, మెట్లపల్లి, గన్నవరం మండలం, కృష్ణా జిల్లా వారి పోటీలో ఉన్నాయి. తోకలతో చేయకూడదు, కర్రతో కొట్టకూడదు. 30 సెకండ్లో ఉన్నది. కర్ర పదిహేడు రౌండ్ 5100 దూరాన్ని 19:43 పూర్తి చేసింది. సమయం పూర్తయినది.